రకాలకంకి స్వాగతం పాకిస్తాన్ టర్కీ ఈ రెండు దేశాలు రెండు తనువులు ఒక్క ఆత్మ అన్నట్టుగా ఉంటాయి నిజానికి పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తారీఖున పుర్రు పోసుకున్న తరువాత మొట్టమొదట ప్రపంచంలో దాన్ని గుర్తించినటువంటి దేశము టర్కీ కశ్మీరుతో సహా అన్ని విషయాల్లోనూ పాకిస్తాన్కి తానా అంటే తందాన అంటూ వచ్చేటటువంటి పార్టీ చేసేటువంటి దేశము టర్కీ అలాంటి టర్కీ పాకిస్తాన్ను పరాభవించింది ఇక చారుబాబు తగ్గు నీ హద్దుల్లో ఉండు అని చెప్పింది అయితే ఇంత నిర్మోహమాటంగా కాదు దౌత్యపరమైనటువంటి భాషలో మర్యాదగా తమరు తమ హద్దుల్లో ఉండండి మహాశయ అని చెప్పింది మొత్తం కథ ఏమిటి టర్కీలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది తాజా లెక్కల ప్రకారం పదివేల మందికి పైగా చనిపోయారని తేలుతోంది చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసమైంది దక్షిణ టర్కీ పునర్నిర్మాణం జరగడానికి కనీసము పది నుంచి ఇరవై సంవత్సరాలు పట్టొచ్చు ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడాను సహాయక సామాగ్రిని పంపిస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్స్ చేసేందుకు రకరకాల ఎక్విప్మెంట్ని పని పంపిస్తున్నాయి డ్రిల్లింగ్ మెషిన్స్ని పంపిస్తున్నాయి సోనార్ ఎక్విప్మెంట్ ఆ శిథిలాల క్రింద ఎవరైనా బ్రతికున్నారా వాళ్ళని బయటకు తీయడం ఎలాగనేది గుర్తించేందుకు యంత్రాల్ని పంపిస్తున్నాయి తమ సిబ్బందిని పంపిస్తున్నాయి త అప్పటికప్పుడు తక్షణం ఏర్పాటు చేసేటువంటి మొబైల్ హాస్పిటల్స్ని పంపిస్తోంది వీటిలో అన్నిటికన్నా ముందు భారతదేశం ఉంది అమెరికా స్పెయిన్ ఇలాగ అన్ని దేశాలు కూడా టర్కీకి తమ యొక్క సహాయాన్ని పంపించాయి సహాయాన్ని పంపించని దేశాల జాబితాలో మొట్టమొదట ఉంది పాకిస్తాన్ భారతదేశానికి చెందినటువంటి విమానాలు పాకిస్తాన్ గగనతలం నుంచి టర్కీకి వెళ్ళాలన్నా కూడాను అనుమతి లభించలేదన్నటువంటి వార్తలు వస్తున్నాయి అయితే దీన్ని టర్కీ కాదంటోంది కానీ మొత్తానికి ఇది పాకిస్తాను లేదు ఈ రకమైనటువంటిది జరగలేదని చెప్పలేదు మొత్తం మీద ఏదేమైనప్పటికీ భారత విమానాలు అందరికన్నా ముందు భారత సిబ్బంది అందరికన్నా ముందు టర్కీ చేరుకున్నారు పాకిస్తాన్ ఏం చేసింది పాకిస్తాన్ ప్రధాన మంత్రి షబాజ్ షరీఫ్ విదేశ మం వ్యవహారాల మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో వీళ్ళిద్దరూ కట్టగట్టుకుని కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి టర్కీకి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి జరిగిన నష్టాన్ని చూసి వచ్చి తమ యొక్క జాతి తరఫున సానుభూతిని ప్రదర్శించేందుకు వెళ్తున్నారు మేము వెళ్ళబోతున్నాము అని చెప్పేసి ప్రకటించారు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు అక్కడికి ఎనిమిదవ తారీఖు మేము అక్కడికి వచ్చేస్తామని చెప్పి చాలా సగర్వంగా ప్రకటించారు అయితే టర్కీ వాళ్ళకు ఒక జవాబు పంపింది ఈ సమయంలో మీరు దయచేసి పాకిస్తాన్కి రావద్దు సహాయ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని సంభాళించటమే కష్టంగా ఉంది ఈ సమయంలో మీరు రావడం వల్ల ఉపయోగం లేదు దయచేసి రాకండి మీరు మీ ఇంట్లో కూర్చోండి మీరు రానక్కర్లేదు మీ కన్నీరు కరచనక్కర్లేదు మీ సానుభూతి ఒలక పోయినక్కర్లేదు అని చెప్పి నిర్మోహమాటంగా టర్కీ నిక్కచ్చిగా చెప్పేసింది ఇంగ్లీష్ భాషలో దీన్ని స్నబ్ అంటారు అంటే మొహం మీదే చెప్పేయటం పాకిస్తానీ అవమానాన్ని దిగమింగుకుని టర్కిష్ ప్రభుత్వపు అభ్యర్థన మేరకు మేము ప్రస్తుతం పాకిస్తాన్కి వెళ్ళడం లేదు టర్కీకి వెళ్ళడం లేదు అక్కడ ప్రజలకు సానుభూతి చూపించేందుకు వెళ్ళడం లేదు అని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది నిజానికి ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశాధినేత వెళ్లరు ఆ దేశాధినేత కూడా వెళ్ళరు ఎందుకంటే ముందు సహాయ కార్యకలాపాలు జరగాలి వీఐపీలు వచ్చినట్టయితే సహాయ కార్యకలాపాలకు అడ్డు తగులుతారు కాబట్టి వాళ్ళు రావద్దని చెప్పి చెప్తారు పరిస్థితి కొంచెం చక్కబడ్డ తర్వాతనే రమ్మంటారు అలాంటిది పాకిస్తాన్ ముఖ్యమంత్రి విదేశ వ్యవహారాల మంత్రి తగుదునమ్మా అని బయలుదేరారు నిజానికి వీళ్ళకి టర్కిష్ ప్రజల మీద ప్రేమ లేదు టర్కిష్ ప్రజలకు ఏదో సహాయం చేద్దామన్నది లేదు వాస్తవానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి తమ ప్రజలకు తాము ఇస్లాం విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నామో ఒక ఇస్లామిక్ దేశంలో కష్టం వస్తే తాము ఎలా సాయం చేయడానికి వెళ్తున్నాం ఎలా పరామర్శించడానికి వెళుతున్నాం అందరికన్నా ముందు ఎలా వెళ్తున్నామని చెప్పి పాయింట్లు స్కోర్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నించారు టర్కీ వాళ్ళకి చాలా బుద్ధి వచ్చేలాగా మీరు రాకండి అని కాస్త గడ్డి పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేశంలో ఉండిపోయారు కేవలం తమ లోకల్ రాజకీయాల కోసము టర్కీని ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన తర్వాత టర్కీ ప్రస్తుతానికి రాకండి బాబు అని చెప్పింది తమాషా ఏంటంటే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా టర్కీలో ఇదే రకమైనటువంటి భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది పద్దెనిమిది వేల మందికి పైగా చనిపోయారు డెబ్భై వేల మంది గాయపడ్డారు పునర్నిర్మాణం చాలా కాలం పట్టింది అప్పుడు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ ఈ షెబాజ్ షరీఫ్ గారి అన్నగారు ఆయన చెప్ప వెళ్ళిపోయి టర్కీలో దిగేసేసి అక్కడ ఉన్నటువంటి నష్టం విధ్వంసాల్ని చూసేసేసి కన్నీరు కార్చేసేసి తాను ఇస్లామిక్ దేశంలో కష్టం రాగానే స్పందించిన మొట్టమొదటి ఇస్లామిక్ పాలకుడు అని చెప్పుకునేందుకు ఒక పబ్లిసిటీ కోసము కొంత ప్రాపగాండ కోసం ఆయన వెళ్ళారు అంతా అయిపోయిన తరువాత సాయంత్రం నాకు టర్కిష్ కబాబులు తినాలనుందన్నారు అప్పుడు టర్కీ దేశాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు కూర్చుని ఆ టర్కిష్ కబాబులు తింటున్న ఫోటోలు బయటకు వచ్చాయి టర్కిష్ ప్రజలు అసహించుకున్నారు పాకిస్తాన్ ప్రజలు అసహించుకున్నారు అయినప్పటికీ షబాజ్ షరీఫ్కి బుద్ధి రాలేదు ఆయన వెళ్ళి తన అన్న చేసినటువంటి పొరపాటునే తాను చేయడానికి ఇట్ ఈస్ అ ఫూలిష్ యాక్ట్ ఈ సమయంలో వీఐపీలు వెళ్ళడం అనేది ఒక ఫూలిష్ యాక్ట్ దాన్ని చేయడానికి ఆయన వెళ్ళారు టర్కీ తగిన రీతిలో బుద్ధి చెప్పి పంపింది భారతదేశము మా దోస్త్ ఎందుకంటే కష్టంలో మేము ఉన్నప్పుడు మాతో అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా కూడాను మాకు సహాయం చేయడానికి భారతదేశం ముందుకు వచ్చింది కాబట్టి భారత్ మా నిజమైన దోస్త్ అని టర్కీ అంటోంది అట్ ది సేమ్ టైం ఇస్లాం ఇస్లాం అని మతపరమైనటువంటి ఆలోచన తప్ప మరో ఆలోచన చేయనటువంటి పాకిస్తాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ స్థానం ఏమిటో చూపించి మీ ఇంట్లో మీరు ఉండండి అయ్యా ఇప్పుడు వచ్చేసేసి ఘోషయాత్ర చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి నోరు ముయించింది షబాజ్ షరీఫ్కి బుద్ధి వస్తుందా నాకైతే డౌట్గానే ఉంది మళ్ళీ ఓ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ భూకంపమో వచ్చినప్పుడు అప్పుడున్న ప్రధానమంత్రిగా కూడా ఇదే రకంగా ఓట్ల కోసం పరుగులు తీస్తాడు ముస్లిం ప్రజలను ముస్లిం అమాయక ముస్లిం జనాభాని మోసపుచ్చేందుకు ఇస్లాం పేరిట ఇలాగే పర్యటనలు చేయడానికి పరుగులు తీస్తారు అప్పుడు కూడా మళ్ళీ టర్కీ బాబు ఆగు తగ్గు మీ ఇంట్లో ఉండు అని చెప్పి చెప్తుందేమో మతపరమైనటువంటి రాజకీయాలు ఈ రకంగానే పదే పదే తప్పులో కాలేసేలాగా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి